మా నిపుణుల సలహా కోసం కామెంట్ బాక్సులో ఇంటి నిర్మాణానికి సంబంధించిన మీ ప్రశ్నలను అడగండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇంటిని నిర్మించడానికి అవసరమైన పనుల్లో ఒకటి గోడల లోపలి మరియు వెలుపలి ప్లాస్టర్. ప్లాస్టరింగ్ యొక్క సరైన విధానాన్ని అర్థం చేసుకుంటారు. అన్నిటిలో మొదటిది, గోడపై ఖాళీ సంచులను వేయండి. ప్లాస్టర్ మెటీరియల్ నేల దెబ్బతినకుండా నిరోధించేలా దాన్ని వేయండి మరియు చిందిన మెటీరియల్ సేకరించడం సులభం అవుతుంది. తరువాత గోడను బాగా శుభ్రం చేసి సిమెంట్ స్లరీని వేయాలి. ఆ తరువాత ప్లాస్టర్ వేయండి. మీరు అల్ట్రాటెక్ యొక్క రెడీ ప్లాస్ ఉపయోగించవచ్చు. రెడీమిక్స్ సిమెంట్ ప్లాస్టర్ కూడా ఉపయోగించవచ్చు. ఇది ఉపయోగించడానికి సులభమైనది మరియు మెరుగైన ఫినిషింగ్ను అందిస్తుంది. ప్లాస్టర్ మిక్స్ను బ్యాండేజ్ లేదా ఫ్లాంక్పై తీసుకుని కింద నుండి ప్రారంభించి గోడపై ఆపై అప్లై చేయండి. మొదటి పొర యొక్క మందం సుమారు 1 సెంటీమీటర్ ఉండాలి. భాగాలుగా గోడను ప్లాస్టర్ చేయండి మరియు చివరి పొరను అప్లై చేయండి. మీ అవసరానికి అనుగుణంగా దీని మందం 10-15 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. సాధారణంగా ఫినిషింగ్ కోసం రంధ్రపట్టిని వాడండి మరియు దానిని 7 రోజులు క్యూరింగ్ చేయండి. కాబట్టి ఇవి ఇంటి గోడలకు ప్లాస్టర్ చేయడానికి కొన్ని విషయాలు. మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.